ప్రకాశం బ్యారేజ్ సేఫేనా? జగన్ చేసిన పాపం ఏంటి? ఆయన చేసిన తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయా? బ్యారేజ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయాయా? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? దాదాపు 13 లక్షల ఎకరాల ఆయుకట్టుకు నీరు అందించే ప్రకాశం బ్యారేజీకి గణమైన చరిత్ర ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని నిల్వ చేసి డెల్టా ప్రాంతాలకు సాగు తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు బ్యారేజీతో పాటు ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న కరకట్టలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే గత 5 ఏళ్లలో నిర్వహణను ఏమాత్రం పట్టించుకోలేదు వైసీపీ సర్కార్. అందుకే ప్రకాశం బ్యారేజ్ డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. కోత పెరుగుతూ ఉండటంతో సమీప ప్రాంతంలోని వారు ప్రాణాలను అరిచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. జగన్ చేసిన పాపాలకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆయన అక్రమాలు తెలిసి జనం ఇంటికి పంపించేశారు. ఒక్కసారి ఓటేసి తమ ఇళ్లకు రక్షణ లేకుండా చేసుకున్నారు. బ్యారేజ్ నిర్వహణకు పైసా కూడా ఖర్చు చేయలేదు వైసీపీ సర్కార్. అందుకే ఇప్పుడు ప్రజలు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవలే వచ్చిన భారీ వరదల కారణంగా బ్యారేజీతో పాటు కరకట్ట పటిష్టత పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న వెప్రాన్ కు చెంతనే సీతానగరం వైపున రైల్వే బ్రిడ్జ్ దిశగా వెళ్లడానికి సీసీ రోడ్డును నిర్మించారు. బ్యారేజ్ గేట్లను ఎత్తినప్పుడు ఈ రహదారి నుంచి నీరు దిగువకు ప్రవహిస్తుంది. నదికి పక్కన ఏర్పాటు చేసిన కట్టపైన సీసీ రోడ్డును నిర్మించారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ గోడను నిర్మించారు. సీతానగరం కొండలు దాటిన తర్వాత నుంచి రైల్వే బ్రిడ్జ్ వరకు స్నానాల ఘాట్లు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ కి వరదలు తీవ్రంగా రావడంతో ఇక్కడున్న సీసీ రోడ్డు కోతకు గురవుతోంది. రెండు సార్లు ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరదలు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో 11.45 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇలా వరదలు భారీగా వచ్చినప్పుడల్లా రహదారికి కోత పెరుగుతోంది. దీంతో ఇక్కడున్న రహదారి ఒక వైపునకు కుంగిపోతోంది. దీనిపై నిర్మించిన రక్షణ గోడ వరదల సమయం నుంచి నది వైపునకు ఒరిగిపోయి ఉండేది. తాజాగా ఈ ప్రహరీ కొంత భాగం ముక్కలుగా కూలిపోయింది. సుమారుగా 150 మీటర్ల మేర రక్షణ గోడ పడిపోయింది. కోత పెరగడంతో గోడ కూలిపోయిందంటున్నారు స్థానికులు. గత 5 ఏళ్లుగా పాలకులు అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వరదల వల్ల కట్ట దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కృష్ణా బ్యారేజ్ దగ్గర ఈ రిటర్నింగ్ వాల్ కూలిపోవడం జరిగింది. అది 2014లో 2019లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వాల్ అంతా శుభ్రం కట్టారు. తర్వాత ఈ రోడ్లు కూడా వేసడం జరిగింది. ఈ 2014-19 గవర్నమెంట్ తర్వాత కొత్త గవర్నమెంట్ 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ వరదలు వచ్చి చాలా గోడలు కూలిపోయినాయి. కానీ కనీసం ఎన్నిసార్లు మేము గొడవలు చేసినా ధర్నాలు చేసినా కనీసం పట్టించుకున్న నాయకులు లేడు. అప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే ఆర్కే గారు పట్టించుకోలేదు. ఈ మొన్న జరిగిన మా వరదల్లో ఎంత కూడా పడిపోవడం జరిగింది కొన్ని చోట్ల. దీన్ని త్వరలో మీ అధికార దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళి ఎంత కూడా శుభ్రంగా చక్కగా మంచి రిటర్నింగ్ వాళ్ళు కట్టించి ఏర్పాటు చేద్దామని చెప్పని కూడా మేము లోకేష్ గారు తెలియపరుస్తాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా తెలియపరుస్తున్నాము. తెలియపరిచాం కూడా ఇది ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగా చర్యలు తీసుకోండి, ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేకుండా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళాము. 2014 నుంచి 2019 వరకు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని చర్యలు తీసుకొని చట్టపరంగా అన్ని కూడా కట్టడాలు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. 2019 నుంచి 2023 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మేము ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉండి కూడా మేము దాని గురించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎవరు కూడా స్పందించలేదు. దాని నిమిత్తం ఈ రోజున ఈ రిటింగ్ వాల్ మొత్తం పడిపోవటానికి కారణమైంది. నిన్న ఫ్లడ్ వచ్చినప్పుడు మొత్తం కూడా చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అలాగే పర్యాటకులు వస్తామంటారు, సాయంత్రం పూట భార్యాపిల్లలను తీసుకుని వస్తా ఉంటారు, చాలా ప్రమాదకరంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 2 విధాలుగా నీటిని విడుదల చేస్తారు. ముందుగా వినాయకుడి ఆలయానికి సమీపం నుంచి ప్రవహించే కృష్ణా తూర్పు ప్రధాన కాల్వపై ఉన్న లాక్ నుంచి దిగువన గల డెల్టాకు నీరు ఇస్తారు. తర్వాత సీతానగరం వైపున ఉన్న లాక్ వద్ద నుంచి పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ప్రకాశం బ్యారేజ్ ను ఆనుకుని ప్రవహించే తూర్పు ప్రధాన తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్దకు వచ్చేసరికి
మూడు కాల్వలుగా చీలిపోతుంది. ఈ తూర్పు ప్రధాన కాల్వకు ఇరిగేషన్ అధికారులు సేఫ్టీ వాల్ను నిర్మించారు. వినాయకుడి ఆలయం నుంచి లాక్ వరకు రహదారి వెంబడి అధికారులు ఒక గోడను నిర్మించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ గోడ శిథిలావస్థకు చేరింది. ఇక్కడ రహదారికి దానిపైన నిర్మించిన గోడకు మధ్య కొన్ని చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి, మరికొన్ని చోట్ల పగుళ్లు ఉన్నాయి. దీనితో వీఎంసీ అధికారులు ఇక్కడ కాల్వకు రహదారికి మధ్య రేకులను అడ్డుగా ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ పై ఉన్న రహదారికి ఇరువైపులా సిమెంట్ రైలింగ్ ను ఏర్పాటు చేశారు. ఒక రైలింగ్ నది దిగువనకు ప్రవహరిస్తున్న వైపు ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో బ్యారేజ్ నిర్వహణను మొత్తం గాలికి వదిలేసింది. గేట్లు, గొలుసులు, మోటార్ల నిర్వహణకు చిల్లి గవ్వను విదల్చలేదు. ఆ సమయంలో బ్యారేజ్ పై ఉన్న ఫుట్పాత్ పాడైపోయింది. కొన్ని చోట్ల సిమెంట్ పలకలు ముక్కలైపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుట్పాత్ పై కొత్త సిమెంట్ పలకలను ఏర్పాటు చేశారు. రైలింగ్ మాత్రం నది వైపునకు ఒరిగిపోతోంది. మా పిల్లలను కాలేజీకి విజయవాడ తీసుకెళ్లాల్సి వస్తుంది. డైలీ ఈ రోడ్లోనే వెళ్తుంటాం. సాయంత్రం పూట ఇక్కడ ఆహ్లాదంగా ఉంటుందని సాయంత్రం కూర్చోడానికి వస్తూ ఉంటాం. బాగా ఈ రిటైనింగ్ వాళ్ళు ప్రాబ్లం అయిపోతుంది. గబాలను ఎక్కడన్నా పడతారామని భయపడదాల్సి వస్తుంది. కొంచెం త్వరగా ఈ రిటైనింగ్ వాల్ కట్టాల్సిందిగా కోరుతున్నాము ప్రభుత్వానికి. సీతానగరం వైపున ఉన్న రోడ్డు ఇటీవలే వచ్చిన వరదలకు కోతకు గురైంది. దీనిపై నిర్మించిన ప్రహరీ కూలిపోయింది. ఇరిగేషన్ అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపాదికన ఈ పనులు చేసి బ్యారేజీతో పాటు కట్టను ప్రతిష్టం చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే అవసరమైన నిధులను ఇచ్చి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే బ్యారేజ్ మనుగడకే ముప్పు ఏర్పడుతోంది.